పదిహేను వందల ఏళ్ళ నుండి తిరుమల పాలకుల ఆదరణకు నోచుకుంటూ ఉంది శకం ఆరు వందల పద్నాలుగు పల్లవ రాణి సామవై కాలంలో ఆనంద నిలయం జీర్ణోద్ధారణ గావింపబడింది సామవై పేరిందేవి శకం ఆరు వందల పద్నాలుగులో భోగ శ్రీనివాసమూర్తి విగ్రహాన్ని బహుకరించింది అక్కడి అర్చకులు సూచించిన విధంగా ఈ విగ్రహాన్ని బహుకరించి శ్రీ వైకనస భగవచ్చాస్త్రోత్రకంగా ప్రతిష్ఠింపజేసింది ఇదే తిరుమల ఆలయంలో మొట్టమొదటి కానుకగా దేవాలయంలోని గోడల మీది శాసనం వలన తెలుస్తోంది తరువాత తెలుగు పల్లవరాజు విజయగండ గోపాలదేవుడు శకం పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిదిలో శ్రీ త్రిభువన చక్రవర్తి తిరువెంకటనాథ యాదవరాయులు శకం పద్నాలుగు వందల ఇరవై తొమ్మిదిలో హరిహర క్రీస్తు శకం పద్నాలుగు వందల నలభై ఆరులోనూ బ్రహ్మోత్సవాలు నిర్వహించారు సాలువ నరసింహరాయులు పద్నాలుగు వందల డెబ్బైలో భార్య ఇద్దరు కుమారులు తన పేర్లతో సంపకి ప్రదక్షిణం నాలుగు స్తంభాల మండపాలను నిర్మించాడు పద్నాలుగు వందల డెబ్భై మూడులో తిరుమల రాయ మండపానికి వేదిక నిర్మించాడు శ్రీకృష్ణదేవరాయలు క్రీస్తు శకం పదిహేను వందల పదమూడు నుండి పదిహేను వందల ఇరవై ఒకటి వరకు ఏడు సార్లు తిరుమలకి వచ్చి ఎన్నో కానుకలు సమర్పించాడు అచ్యుతరాయలు పదిహేను వందల ముప్పైలో ఉత్సవాలు నిర్వహించాడు ఆలయానికి ఎన్నో గ్రామాలు భూములను కానుకగా ఇచ్చాడు తిరుమల రాయలు పదహారవ శతాబ్దం చివరలో అన్నా ఊయల మండపాన్ని విస్తరింపజేసి ఉత్సవాలు నిర్వహించాడు వెంకటపతి రాయలు పదిహేను వందల డెబ్బైలో చంద్రగిరిని పాలించిన కాలంలో ఆలయాన్ని పరిరక్షించాడు విజయనగర సామ్రాజ్య పతనాంతరం ఆలయం మహమ్మదీయుల పరమైనది కర్ణాటకకు నవాబైన దావుద్ ఖాన్ హైదరాబాదు నిజాముకు కట్టవలసిన పన్నులను సమకూర్చుకునేందుకు ఆలయంపై పన్నులు విధించాడు ఈ విషయంగా మహమ్మదీయులు మరాఠాలు గొడవలు పడ్డారు పదిహేడు వందల నలభైలో మరాఠీ ప్రభు ఆలయాన్ని స్వాధీనపరుచుకుని స్వామివారికి ఎన్నో అమూల్య ఆభరణాలు సమర్పించాడు తర్వాత క్రమంగా పద్దెనిమిది వందల ఒకటి నాటికి ఆలయం ఈస్ట్ ఇండియా కంపెనీ వారి ఆధీనంలోకి వచ్చింది అప్పటి నుండి తిరుమల పరిపాలనను స్థానిక కలెక్టర్ చేసేవారు ఆలయ ఆదాయ వ్యయాలను స్థిరపరిచి వాటి నుంచి స్వామికి సేవలు ఉత్సవాలు నిర్వహించడం మిగిలిన సొమ్ము అప్పట్లోనే దాదాపు సంవత్సరానికి లక్ష రూపాయలు కంపెనీ ఖజానాలో జమ కట్టేవారు పద్దెనిమిది వందల నలభై ఒకటిలో ఆంగ్ల ప్రభుత్వం హిందూ మత సంస్థలలో జోక్యం చేసుకోకూడదని చట్టం చేసినందున ఆలయ నిర్వహణను మహంతులకు అప్పజెప్పారు తొంభై ఏళ్ల పాటు మహంతుల నిర్వహణ తర్వాత పంతొమ్మిది వందల ముప్పై మూడులో అప్పటి గవర్నర్ ధర్మకర్తల మండలిని ఏర్పాటు చేసి ఆలయ నిర్వహణ బాధ్యతను అప్పజెప్పారు పంతొమ్మిదవ శతాబ్దాంతానికి కొండపైన శ్రీవారి ఆలయం విశాలమైన హదిరామ్జీ మఠం తప్ప వేరే ఏ నిర్మాణాలు ఉండేవి కావు అతి కొద్దిగా ఉండే ఇల్లు అత్యంత సంకుచితంగా ఉండేవి కోతుల బెడద విపరీతంగా ఉండేది అడవి పందులు కొండపై మనుష్యుల నడుమ నడుస్తూనే ఉండేవి అడవి జంతువులు దొంగల భయంతో యాంత్రికులు గుంపులు గుంపులుగా డప్పులు వాయిస్తూ స్మరణ చేస్తూ కొండ ఎక్కేవారు పద్దెనిమిది వందల డెబ్బైలో ప్రభుత్వం యాత్రికుల సౌకర్యార్థం కొండ మీదకు మెట్లు నిర్మించింది పంతొమ్మిది వందల ఎనభైలో తీతీదే బోర్డు ఈ మెట్ల మార్గానికి పైకప్పు నిర్మించి విద్యుత్ దీపాల ఏర్పాటుతో మరింత అభివృద్ధి చేసింది పంతొమ్మిది వందల నలభై నాటికి తిరుమలకు వచ్చే భక్తుల సంఖ్య మెల్లమెల్లగా పెరగడం మొదలైంది అప్పటి ఉమ్మడి మద్రాసు ప్రభుత్వం కొండ మీదకు రోడ్డు మార్గం గురించి ఆలోచించింది బ్రిటిష్ అధికారులు సర్వే బృందాల వారు తిరుపతి చేరుకున్నారు పంతొమ్మిది వందల నలభై నాలుగు ఏప్రిల్ నాటికి అలిపిరి నుంచి తిరుమల దాకా ఘాట్ రోడ్డు నిర్మాణం పూర్తయింది మొదట్లో ఎద్దుల బల్లు గుర్రపు బల్లు తిరిగేవి నెమ్మదిగా దేవస్థానమే తిరుమల తిరుపతి మధ్య రెండు బస్సులు ప్రారంభించింది బస్సుల సంఖ్య పెంచుకుంటూ పోవడంతో సౌకర్యంగా ఉండి భక్తులు వెల్లువెత్తసాగారు దీంతో పంతొమ్మిది వందల డెబ్భై నాలుగులో రెండవ ఘాట్ రోడ్డును కూడా నిర్మించారు